అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సామాజిక స్వచ్ఛంద సంస్థలోని ఆస్తులైన బీసీసీఎం కావాలని, మహిళలకు అన్నింటిలో 50% వాటా ఉండాలని, రిజర్వేషన్ స్థానంలో జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలని, 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుండి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్టులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు రావాలి. కులరహిత సమాజాన్ని సమర్థిస్తూ సమతాకులం ప్రతిపాదన పట్ల ఆకర్షితులైన వి లక్ష్మీనారాయణ గారిని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా, పార్స్ గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం మహిళా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం అధ్యక్షురాలు ఏ కల్పన గారు నియమించారు. ఈ సందర్భంగా పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీత మహాలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలిపారు. పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కె శివభాగ్యర భోజన గారు అభినందనలు తెలియజేశారు. వి లక్ష్మీనారాయణ గారు గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం మండలాల్లో సమర్థవంతమైన నాయకులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో 10 కులాలకు చెందిన 21 మందితో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కమిటీలను మరియు 34 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయించడంతో పాటు అధ్యక్ష కార్యదర్శులను నియమిస్తారని తెలియజేశారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.